जल्लिकट्टु उद्यम स्फूर्तिगा एपीलो राजुकुन्न प्रत्येक होदा पोराटं सेगलु रेपुतोंदी ओवैपु रिपब्लिक डे वेडुकलु जाग्रत्तगा उंडालंटू ऐबी चेसिन हेच्चरिकलु मरोवैपु विद्यार्थि संघाल मौन दीक्ष इंकोवैपु सीआईआई भागस्वाम्य सदस्सु ए क्षणंलो एं जरुगुतुंदो अन्न टेंशन दींतो सागर तीरं मोत्तं हाई अलर्ट प्रकटिंचारु 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్ వామపక్షాలు కూడా నిరసనలకు సిద్ధమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. ఆర్కే బీచ్ లో 144 సెక్షన్ విధించడంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు పోలీసులు. నిరసన ర్యాలీలపై నిషేధాజ్ఞలు ఉండడం వల్ల ఎవరిని బీచ్ రోడ్లకి అనుమతించడం లేదు. దీంతో నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే సాగర తీరం వెలవెలబోతోంది. నిరసనల నేపథ్యంలో పోలీసులు బీచ్ రోడ్డును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ వేదికగా మౌన దీక్షకు యువత పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ రోడ్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. మనం చూస్తే కనుక తెల్లవారుజామున 4 గంటల నుంచి చూస్తే ఈ సమయంలో వందల మంది వందల మంది వాకర్లందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా జనసంద్రంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక పూర్తిగా నిర్మానుష్యంగా కనబడుతుంది. ఇక్కడ కేవలం సాగర తీరపు ఘోష తప్ప ఏమీ కనబడిని అలలా ఘోష తప్ప ఏమీ కనబడిని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం అటు పార్క్ హోటల్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి అలాగే కోస్టల్ బ్యాటరీ వరకు కూడా మొత్తం ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ ఆందోళనకారులు ఎవరన్నా వస్తే అంటే ఎవరైతే ఈ హోదా మీద నిరసన చేయాలనుకుంటున్నారో అలాంటి యువత కానీ అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించేందుకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీగా భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన బీచ్కి వచ్చే ప్రధానమైన రహదారులతో పాటు బీచ్కి అంటే ఇళ్ల మధ్యలోంచి ఉన్న రోడ్లను కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మనం చూస్తే కనుక ప్రస్తుతం వైఎంసీ వద్ద ఉన్న వైఎంసీ పక్కనున్న రోడ్లోంచి అలాగే అటు ఆంధ్ర యూనివర్సిటీ పక్కనున్న వెదర్ ఆఫీస్ వరకు కూడా దారి ఉంది. అయితే ఎవరైనా ఈ నిరసన చేసేవాళ్ళు అలాంటి చిన్న చిన్న వేలను కూడా ఉపయోగించుకుని లోపలికి వస్తారేమో అనే నేపథ్యంలో ప్రతి చిన్న గల్లీ నుంచి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఎప్పటికప్పుడు మొత్తం తమ సిబ్బందికి కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది. అలాగే ఇవాళ చూస్తే కనుక జనవరి 26 అంటే రిపబ్లిక్ డే రోజు ఇలాంటి నిరసనలు చేయడం తగదని ఖచ్చితంగా ఇలాంటివి చేయకూడదని వాళ్ళకందరికీ కూడా ఆంక్షలు విధించారు. అయితే ఇవాళ రెడ్ అలర్ట్ కూడా ఉండటంతో అందులోను సీ కోస్ట్ ఉన్న ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ రెడ్ అలర్ట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా చూసుకునే బాధ్యత తమకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి నిరసనలు లేవు, అందుకే అనుమతించట్లేదని అటు ప్రభుత్వం కానీ అలాగే పోలీసులు కానీ చెప్పారు. అయితే ప్రత్యేక హోదా కోసం యువత మాత్రం ఇటు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బీచ్తో పాటు బీచ్ పరిసర ప్రాంతాలను పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 144 సెక్షన్ కొనసాగుతుంది. 144 సెక్షన్ అనే కన్నా కూడా ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఏదైతే ఎవరిని రానివ్వకుండా ఇక్కడ పహారా కాస్తున్న పోలీసు సిబ్బంది తప్ప ఎవరు కూడా లేని పరిస్థితి. సాధారణ రోజుల్లో తెల్లవారి నుంచి 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున చిన్నపిల్లలు అవ్వచ్చు, వాకర్స్ అవ్వచ్చు, అందరూ అంటే సీనియర్ సిటిజన్స్ అయినా సరే బీచ్ రోడ్కి వచ్చి సరదాగా కూర్చునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే కనుక పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఈ ప్రత్యేక హోదా నేపథ్యంలో భారీగా యువత తరలి వస్తారు, ఆందోళనలు చేస్తారు, అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే నేపథ్యంలోనే వీళ్ళందరూ వస్తారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను అనుమతులు లేనందున ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితులు అయితే మనకి కనబడతాయని చెప్పుకోవచ్చు. మొత్తం కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి కూడా పార్క్ హోటల్ వరకు మొత్తం ఇదే పరిస్థితి ఉంది. బీచ్ రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇది ఇక్కడ ఉన్న తాజా